ఈ మనసుకు నచ్చిన సినిమా మా అందరి మేమందరం ఎంజాయ్ చేసేది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి సంకల్పంతో ఈ సినిమా తీశారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు బాగా బ్యాగ్లో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్. నిజాలు మాట్లాడావు కదా, నేను నిజాలు మాట్లాడినా చెప్పండి. మనసు కష్టం కలిగించుకో కదా, కలిగించండి. మాట్లాడే ముందు ఒక విషయం, నువ్వు ఈ మధ్య పుష్ప సినిమాలో చాలా అద్భుతంగా విలన్గా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నటుడిని నటుడు అన్ని క్యారెక్టర్స్ చేయాలి. నేను చేశా. అవునండి, మీరే చేశారు. ఎన్ని పాత్రలు? అవునండి, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సార్. దానికి అలాగే నువ్వు ఒక మాట అన్నావు, నీకు ఆఫీస్కి వచ్చి ఏమయ్యా ఇలా ఆలి పోసాన కృష్ణముడు కూడా ఉన్నారు మన సినిమాలు అంటే అనయా, అంటే నేను చెప్పకపోతే నాకు కడుపు ఊపుతుంది, వాళ్ళిద్దరికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను, వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు అని అన్నావు సార్? అన్నావా లేదా? నేను ఆ మాట అనలేదు సార్. ఏ మాట అన్నావు? అదిగో అబద్ధం ఆడి ఉంటే నేను ఈ మైక్ పేలిపోలేదు సార్. పేలలేదంటే నేను అనలేదుగా. కాదు, ఏమన్నావు ఏమన్నావు? ఏదో అన్నావు. ఏమా సార్, ఇదే ఇదే నేను సినిమాల్లో పెట్టమంటున్నాను సార్. కాదు అన్నాను, చెప్పు. ఏమనుకోలే? ఏమనుకోపోవడం నేనే నేనేమనలే. అయ్యో సార్, నేను ఎప్పుడన్నా అన్నాను సార్ అలా. మీరు నువ్వు ఏమన్నావు అంటే చెప్పను, చెప్పరా? ఇంకెవరి గురించి చెప్పరా? ఇతని గురించి. ఏ తమ్ముడు, నిన్న తీవయ మూతికది నిన్ను గురించా? నిన్ను గురించా? అది ఏంటంటే, ఆలీ కూడా ఒక సినిమా చేశాడు, హీరోగా హిట్ అయింది. నేను కూడా చేశాను చాలా సినిమాలు. వాడు నాకంటే ఎక్కువ సినిమాలు చేయలేదు, నాకంటే ఎక్కువ హిట్లు లేదు హీరోగా. వాడు హీరోగా కాదు, ఏదో అన్నావు నువ్వు. అన్నానా సార్? నేనా? అయిపోయారు. రేపొద్దునే యూట్యూబ్లో ఏమన్నారో తెలుసా? చూసారంటే షాకే క్యాప్షన్. నిజాలు మాట్లాడుతున్నా. నేను ఏంది మాట్లాడతాను సార్? అలా నరేష్ అనుంటాడా లేదా? అనే నేను అనుంటాడు. చూసారా, ఈ ప్రశ్నకి నరేష్ గారు కూడా ప్రశ్నార్థకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అయినా అయి ఉండొచ్చు అయ్యా. అబ్బా అబ్బా అబ్బా, అనే ఇంతకంటే అసలు నేను నిజంగా ఏం అనలేదు సార్. మేము నమ్ముతున్నాం సునీల్ గారు అంటారని మేము అనుకోవట్లేదు. మోహన్ బాబు తెలుసండి, అది తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.